ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. మనం మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంట్ మీటర్ కాకుండా దీనికి సపరేట్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఉంటుంది. ఈ మీటర్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో మనము రౌండ్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము పక్క డైలో హోటల్లో పార్సల్ కట్టే పల్సటి పతలా ప్లేట్స్, గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, పానీపూరి కప్పులని, ప్రసాద కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనం రౌండ్ బఫే ప్లేట్లు డబుల్ డై మిషన్లో మనము ఒకే ఆపరేటర్, ఒకే మనిషి ఆల్టర్నేట్గా ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మీకు ఎలా ఆపరేట్ చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి గోల్డ్ ప్లేట్లు తయారు చేసుకోవాలనుకుంటే ఒక 3-4 షీట్లు పెట్టి గేర్ వెనక్కి లాగితే డై పైకి వెళ్తుంది. అదేవిధంగా పక్క డైలో, లెఫ్ట్ సైడ్ డైలో మనకు కావాల్సిన బఫే ప్లేట్ షీట్ అందులో పెట్టి గేర్ లాగితే కనుక మనకు రౌండ్ బఫే ప్లేట్ తయారవుతుంది. ఆల్టర్నేట్గా పక్క డైలో మనము గోల్డ్ షీట్లు పెట్టాం కాబట్టి ఈ విధంగా ఆల్టర్నేట్గా ఒక దాంట్లో గోల్డ్ ప్లేట్లు, ఒక దాంట్లో రౌండ్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. రౌండ్ బఫే ప్లేట్ అయితే కనుక ఒక షీట్ మాత్రమే పెట్టుకోవాలి. అదే పల్సటి పతల ప్లేట్స్ అయితే 3-4 షీట్లు పెట్టుకొని తయారు చేసుకోవచ్చు. సుమారుగా రౌండ్ బఫే ప్లేట్ అయితే నిమిషానికి 5-10 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదే గోల్డ్ సిల్వర్ కలర్ పల్సటి పతల ప్లేట్స్ అయితే అట్ టైం మనం 3-4 షీట్లు పెడతాం కాబట్టి మనం నిమిషానికి 20-30 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను.